ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ స్వరూప గణేష్ అండి. ఇక్కడే ఉన్నారు, ఈరోజు వీడియోలోకి వచ్చారండి. నమస్తే అండి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరం కూడా హ్యాపీగా ఉండాలండి. ఈ కరోనా టైంలో మనం ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు పాటిస్తూ చక్కగా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలండి. బయటకు వెళ్తే సిచ్యువేషన్స్ అసలు ఏం బాగలేదు. మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి, మన కేర్ మనమే తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండండి. మాస్క్స్ ఇంపార్టెంట్ అండి బయటకు వెళ్తే. నెక్స్ట్ గ్లౌజెస్ కూడా వేసుకోండి, శానిటైజర్స్ కూడా రాసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్ ఈరోజు మాకు రంజాన్ సందర్భంగా మాకు బాగా ఇష్టమైన మా వారు అక్కడ వర్క్ చేస్తుంటారండి, ఆ మేడం గారు మాకు ఒక గిఫ్ట్ని పంపించారు. ఎప్పుడు కూడా రంజాన్ రోజుని మాకు గిఫ్ట్ ఇస్తూ ఉంటారండి ప్రతి ఇయరు. అంటే వర్క్ చేస్తుండడం వల్ల ఆవిడ సంతోషపడి మాకు ఏదో రూపంలో ఒక గిఫ్ట్ లాగా ఇస్తూ ఉంటారండి ఇయర్లీ రంజాన్ రోజుని. అయితే ఎప్పుడు కూడా మేము ఇంట్లోనే ఓపెన్ చేసుకొని చూసేయడం అన్నీ జరిగిపోతూ ఉండేవి ఇన్ని ఇయర్స్ బట్టి. ఇప్పుడు మనకి మై ఇంటర్వ్యూషన్ ఛానల్ వచ్చిన తర్వాత నేనే ఆపాను, మా వాళ్ళకి చూపించాలి. ఎందుకంటే నాకు మీకు ఏమీ చూపించకుండా ఏ వస్తువుని కూడా ఏదైనా సరే మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. నాకు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో నేను ఇదేంటని మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మేము కూడా చూడలేదండి. అయితే ఈయన ఒకసారి చెప్తారా? సరే అండి. నమస్తే అండి. అదే వాళ్ళు ఇలా రంజాన్ ఇది కదండి, పండగ కదండి, వాళ్ళు కూడా వాళ్ళు చాలా సర్వీస్ చేస్తుంటారు పేద ప్రజలకి. కానీ వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు అంటే వాళ్ళు తలకే దీంట్లో కూడా ఉంటుంది, పురాణంలో కూడా ఉంటుంది. పూర్తిగా వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకున్న వచ్చే ఆదాయంలో పేదలకి ఎంతోకెంత కుటుంబ సభ్యులు పేద స్థితిలో ఉన్న వాళ్ళు సాయం చేయాలని ఒక మంచి కాన్సెప్ట్ కూడా వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్న దీనివల్ల నాకు అది తెలుస్తుంది నాకు, లేదంటే మనకు వాటి కోసం పెద్దగా అవగాహన ఉండదు. అలాగా వాళ్ళు కూడా ఎంతోమందికి సర్వీస్ పేద ప్రజలకి సాయం చేయడం, వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు ఉన్న దాంట్లో ఎవరొక్కరికి ఏదో ఒక సాయం చేస్తుంటారు. అది చాలా మంచి పద్ధతి, అది అందరిలో ఉంది. నాకు ఇప్పుడు తెలిసి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిలో కూడా మానవత్వం అనేది చాలా విపరీతంగా పెరిగిందని, ప్రతి ఒక్కరు కూడా చాలా మానవత్వంతోనే ఉన్నారు. నాకు 99% అందరూ అలాగే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్ళి వస్తుంటుంటాను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లోకి. అక్కడికి వెళ్ళే దారిలో రైల్వే స్టేషన్ల దగ్గర కానీ చాలా ప్లేస్లో చాలా మంది అంటే ఒక అనాథలు, అంటే తిండి వాళ్ళకి ఎవరు తిండి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళకి చూసే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ వాళ్ళు మధ్యాహ్నం అయ్యేటప్పుడు సాయంత్రం అయ్యేటప్పుడు రోడ్ల మీద వెయిట్ చేసి ఉంటారు, ఎవరొక్కరు సాయం చేస్తారు. కానీ వాళ్ళకి ఎప్పుడు ఒక పూట భోజనం లేదనే పరిస్థితి మట్టుకు నేను ఇప్పుడు కూడా నేను చూడలేదు, అబ్జర్వ్ చేస్తుంటాను, వెళ్తున్నాను. ఎందుకంటే ఎవరొక్కరు వాళ్ళకి కలిగింది, వాళ్ళకి ఏదో ఒకటి వండి వాళ్ళకి భోజనాలు కానీ ఎప్పటికప్పుడు సప్లై చేస్తూ. ఎప్పుడైనా ఒకసారి నేను ఉండలేక కూడా అడిగాను, మీకు ఎప్పుడైనా భోజనం లేని పూట ఎప్పుడైనా గడుస్తుందా మీకు, ఎవరు కూడా ఎవరు తెచ్చుంటామో అని, ఈరోజు ఈ పూట ఎవరు ఏమి ఇవ్వలేదు, అందుకే పస్తులు ఉన్నామని మీకు ఏమైనా అనిపించిందా, ఎప్పుడైనా అలాంటి సందర్భం వచ్చిందా నేను ఒకసారి అడగడం జరిగింది. నా మనసులో ఉన్న క్యూరియాసిటీ అంటే ఏంటి తెలుసుకుందాం అనే ఉద్దేశంతో అడగడం జరిగింది. వాళ్ళు లేదు బాబు, ఒక్కొక్కసారి మాకు 2 డేస్ 3 డేస్ కూడా మాకు వస్తుంటే ఒకసారి అది దాచుకొని మళ్ళీ ఉదయానికి బ్రేక్ఫాస్ట్ కింద వాడుకుంటుంటాం. ఇప్పుడు ఏ పూట కూడా మాకు అలా జరగలేదు అనేసి చాలా సంతోషం అనిపించింది అండి. ఎందుకంటే మానవత్వం అనేది చాలా అంటే కలియుగం అంతరించిపోతుందని మనం రకరకాల మెసేజ్లు రకరకాల రిలేషన్షిప్ లేవు అని అనుకుంటున్నాం, కానీ కాదండి. నాకైతే నాకు అనిపించింది అయితే మానవత్వం అనేది చాలా ఎక్కువగా ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంది. అలాగే రిలేషన్షిప్ కూడా అందరూ బాగానే మెయింటైన్ చేస్తారు. వాట్సాప్ ఇవన్నీ రావడం వల్ల మనుషులు కలిసి గ్యాప్ లేకపోయినా వాటి ద్వారా కూడా చాలా దగ్గరగా ఉంటున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అని ఇవన్నీ ఎన్నో మంచి విషయాలు ఒకరు చేరవేసుకొని మంచి అందరూ మానవత్వంతో ఉండే దానికి అవకాశం కలిగే సందర్భాలు ఇవన్నీ ఉపయోగపడ్డాయేమో అనిపిస్తుంది నాకు. అయితే మట్టి చాలా అందరూ మట్టి చాలా మంచి మనుషులండి. నాకు చెడ్డ వాళ్ళు అనేది లేనే లేరండి, నాకు తెలిసి అనిపిస్తుంది అండి. 99% అందరూ మంచి వాళ్ళు మానవత్వంతో ఉన్నారు. ఒకసారి మనం బ్రాడ్గా ఆలోచించి చూడాలి, అది మనం నేరాగా లేకుండా ఉంటే అంతా చాలా మంచి మనసుతో మనకి అనిపించింది. మనకి తోచినంతలో మనం ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటాం, అలాగే అందరూ కూడా ఎవరి పరిధిలో వాళ్ళు ఎవరొకరికి హెల్ప్ చేస్తూనే ఉంటున్నారండి. అదొక్కటి చాలండి మనం మంచి మనుషులు మంచి మనసు ఉన్న వాళ్ళం అని నిరూపించుకోవడానికి. నిజమే కదండి, అలా హెల్ప్ చేయాలి. పేదలనే వాళ్ళు మనకి దేశంలోనే ఉండకూడదు, అలాగా తగ్గిపోతుంది కూడా మన ముందుకి. లేరు కూడా లేదు, ఆ వాతావరణం కూడా వచ్చిందండి. అసలు చాలా మంచి వాతావరణం అయితే ఉంది భారతదేశంలోనే కాదు, మనుషుల్లో కూడా ఎక్కువ మానవత్వం అనేది విపరీతంగా చాటుకోవడానికి పోటీ పడుతున్నారు నాకు తెలిసి. ఓకే, నా విషయం అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. చూద్దామా, అసలు గిఫ్ట్ మీతో షేర్ చేసుకున్నాం. తనకి ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలని తన ఉద్దేశం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చూద్దాం అండి, మీకు ఎదురుగానే చూపించాలని.
మనకండి ముఖ్యంగా ఎవరైనా డబ్బులు ఇచ్చినా మనకు అంత హ్యాపీనెస్ కనిపించదు కానీ ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మాత్రం చాలా క్యూరియస్ చెప్పలేదు కదా కాలం చెల్లారు ఎంఎస్ ఖాన్ గారు అని చాలా మంచి ఆయన అండి ఆయన చాలా మంచి వ్యక్తి ఆ తర్వాత మేడం గారు అక్తర్ ఖాన్ అని ఆ మేడం గారు కూడా వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరూ చాలా మంచి వాళ్ళు అండి చాలా సరే కాకపోతే ఆయన ఎంఎస్ ఖాన్ గారు ఆయన కాలం చెల్లారు ఆ మేడం గారు ఆ మేడం గారు ఇచ్చిన గిఫ్ట్ ఆ పిల్లలు ఉన్నారంటే బయట యుఎస్ఏలు ఉంటారు వాళ్ళు మంచి పిల్లలు వాళ్ళు అన్ని అన్ని రకాలు ఉన్నాయండి చూద్దామా ఏంటేంటి ఉన్నాయో ఒకసారి కవర్స్ ఓపెన్ చేసి అంటే మన కిచెన్ లో కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ అండి అంటే కిచెన్ లో మనం బౌల్స్ అని ఏంటేంటి ఉంటాయి అనేది ఇక్కడ అన్ని ఇక్కడ చాలా ఉన్నాయి మామూలుగా లేవు సెట్స్ అన్నమాట తప్పుగా మ్యారేజ్ కపుల్స్ ఎలా సెట్ గ్లాస్ సెట్స్ చాలా ఉన్నాయి క్యాప్ అన్నమాట అంటే దీనికి ఇవి బిగించుకోవచ్చు స్క్రూ పెట్టి తర్వాత ఇవి మనం సెట్ చేసుకోవచ్చు చిన్న ప్లేట్స్ కూడా ఓ ఇంకా స్మాల్ సైజు ఓ ఇవెలా ఉన్నాయి చిన్న చిన్న సెట్స్ మనకి ఎన్ని ఉన్నాయండి ఇంట్లో సామాన్లు ఆడవాళ్ళకి మళ్ళీ వస్తే మళ్ళీ కూడా అవి హ్యాపీ అయిపోతాం ప్రత్యేకించి కొద్దిగా టైం స్పెండ్ చేసి ఒక వస్తువు కొని వాళ్ళకి ఇస్తున్నారంటే అది తీసుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మనీ ఇచ్చిన అంత ఇది అనిపించింది ఇవి పెద్ద సైజ్ ప్లేట్స్ ఇది టీ ట్రే లాంటిది హ్యాపీ ఫ్రెండ్స్ నిజంగానే లేడీస్కి ఇష్టమైనవి గిఫ్ట్ ఇచ్చారు ఇవన్నీ కూడా మనకు అవసరమైనవి ఇంట్లో చిన్న చిన్న బౌల్స్లో కర్రీస్ వేసుకోవచ్చు ప్లేట్స్ చిన్నవి ఇవి చాలా బాగున్నాయి ఇంకా గుజ్జి గుజ్జిగా ఉన్నాయి చూసారా సాల్ట్ అలాంటివి ఏమైనా వేసుకుని చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ గిఫ్ట్ మీకు బాగా నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో రాయండి ఏంటి ఎలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త ఛానల్ చూస్తే ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేస్తే న్యూగా చూసే వాళ్ళకి అందరికీ కూడా నోటిఫికేషన్ వస్తాయండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బై వన్స్ అగైన్ హ్యాపీ రంజాన్ అండ్ హ్యాపీ అక్షయ తృతీయ ఇది అయిపోయిందండి నేను రేపు పోస్ట్ చేస్తాను మీకు ఇది ఈరోజు రంజాన్ అండి రేపు మీకు ఈ వీడియో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే థ్యాంక్ యూ